ఎహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కినా నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసదను. ఆకాశపక్షులన్నీయు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చదను. నీ మాంసమును పర్వతముల మీద వేసదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసదను. నక్షత్రములను చీకటి కమ్మచేసదను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికినీ అంధకారము కమ్మచేసదను. నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపచేసదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగచేసి బహుజనములకు కోపము పుట్టించును. నా ఖడ్గమును నేను వారి మీద జుడిపించదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతిలగుదురు. నీవు కూలు తినుమున వారందరినూ ఎడతెగక ప్రాణభయము చేత వణుకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును. సూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. వారు ఐగుప్తీయుల గర్వమును అణిచివేయగా దాని సైన్యమంతయూ లయమగును. మరియు గొప్ప ప్రవాహముల ధరినున్న పశువులనన్నిటినీ నేను లయపరచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపక ఉండును. అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారచేసదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. సౌందర్యమందు నీవు యవనిని మించిన వాడవు. దిగి సున్నతి నందని వారి యొద్ద పడి ఉండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దానిని దాని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే, సున్నతి నందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడి ఉండిరే అని అందురు. పాతాళములోనున్న పరాక్రమ సాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందురు. అశ్షూరును దాని సమూహమంతయు అత్తట ఉన్నవి. దాని చుట్టూనూ వారి సమాధులున్నవి. వారందరూ కచ్చిపాలై చచ్చియున్నారు. దాని సమాధులు పాతాళ అగాధములో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు కచ్చిపాలై చచ్చిపడి ఉండిరి. అక్కడ యాలామును దాని సమూహమును
సమాధి చుట్టూనున్నవి అందరిలో కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు సున్నతి లేని వారై పాతాళములోనికి దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము పొందుదురు. హతులైన వారి మధ్య దానికి నీ దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడిను. దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి. వారందరూ సున్నతి లేని వారై హతులైరి. వారు సజీవుల లోకములో భయంకరులు కనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము పొందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడును. అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేనివారు. సజీవుల లోకములో వారు భయంకరులైరి కనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకుని పాతాళములోనికి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకుని పాతాళములోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకుని పండుకొందురు. వీరు సజీవుల లోకములో భయంకరులైరి కనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండు పొందువు. అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి యొద్దను పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సిదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము పొందియున్నారు. సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొనియున్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము పొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహమంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించితిని కనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.